అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదోతే బుగ్గన ఈన ఆర్థిక శాఖ మంత్రి కంటే అప్పుల శాఖ మంత్రిగానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే అమరావతిలో కంటే ఢిల్లీలోనే అప్పుల కోసం ఎక్కువ సమయాన్ని గడుపుతున్నటువంటి ఈక అప్పుల శాఖ మంత్రి ఇవాల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అత్యంత మోసకారిగా దగా చేసేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదోతే నిన్ననే జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు ఏదోతే 180,000 కోట్లు మేము ఏదోతే డమ్మీ బటన్ నొక్కి ప్రజలకు పంచుతున్నామని అయ్యా బుగ్గన గారు మరి 9 లక్షల కోట్లు అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు తీసుకొస్తే కేవలం 180 లక్షలు కోట్లు మాత్రమే ప్రజలకు పంచితే మిగిలిన 7 లక్షల 20,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయాయి అంటే మీ తాడేపల్లి నేల మాలిగలు లోకి పోయాయి ఇవేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఈ రోజు ఈ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే అప్పులు చూస్తుంటే చాలా ఘనంగా ఉన్నాయి కేటాయింపులు చూస్తుంటే మరి అట్లానే ఘనంగా ఉంటున్నాయి కానీ నిదులు ఖర్చు చూస్తుంటే మాత్రం శూన్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైనా ఒక ప్రాంతం గాని ఒక రాష్ట్రం గాని అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా 4 అంశాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి వ్యాపారం ఇవాల వ్యాపారంలో కేటాయింపులు చూపుతూ ఉన్నావు కానీ అక్కడ ఆ కేటాయింపులు ఖర్చుల రూపంలో రాకపోవడంతో ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల వ్యాపారం చేయలేమని చెప్పి ఇవాల క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఆక్వా హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఓ సున్నా వడ్డీ అని ఘనంగా అక్కడ చెప్తా బడ్జెట్ లో కానీ ఒక్క రూపాయి కూడా అక్కడ రైతుకి అందదు ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులని చెప్తా ఘనంగా కానీ అక్కడ పంటల కొనే నాదుడే లేనిటువంటి స్థితిలో మొన్న ధాన్యం రైతులు కూడా రోడ్ల మీద రోజుల తరబడి మరి పెట్టుకొని ఐన కాడికి అమ్ముకునేటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం చిన్న కాలవల్లో డ్రైన్ లో కూడా ఒక తట్ట మట్టి కూడా 4 సంవత్సరాల్లో ఎత్తలేకపోయారని అంటే టెండర్లకు పిలిచినా కూడా ఒక్క కాంట్రాక్ట్ దారుడు కూడా ముందుకు రాలేకపోతూ ఉన్నాడని అంటే నీ కేటాయింపులన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి మోసం దగ అందుకే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో పనులు చేయడానికి కూడా ముందుకు రానిటువంటి పరిస్థితి ఉంది ఇది వాస్తవం రెండోది పారిశ్రామిక అభివృద్ధి చెంది ఉండాలి మరి దోషం ఇవాల ఈ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి పరిశ్రమలన్నీ పారిశ్రామికవేత్తలన్నీ పెట్టుబడులన్నీ కూడా మరి పోయినటువంటి పరిస్థితి పొరుగు రాష్ట్రాలకు వచ్చింది అంటే మరి నువ్వు ఆ పారిశ్రామిక అభివృద్ధిలో మరి ఏదోతే నీకు బడ్జెట్ లో నువ్వు కేటాయించినన్ని కూడా ఆ మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో నువ్వు కేటాయింపులన్నీ కూడా సున్నా అదే విధంగా ఏదోతే మూడవది రోడ్లు రహదారులు అభివృద్ధి చెంది ఉండాలి ఖచ్చితంగా రాష్ట్రం ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఉండాలంటే కానీ ఎక్కడ చూసినా కూడా కనీస గుంతలు కూడా పూడ్చలేనిటువంటి పరిస్థితుల్లో మరి నీ బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే విధంగా మరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరంగా రెండు రెండు కళ్ళుగా ఆ రోజు మేము పనిచేశాం కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా రాజధానికి పోలవరానికి నిధులు పెట్టి మేము ఆ పనుల్ని పరిగెట్టించి పనిచేశాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరి అమరావతి కాదు మూడు ముక్కలు అన్నావు కొన్ని మూడు ముక్కలకి మూడు ఇటుకులు పెట్టలేదు అమరావతిని అటకెక్కించావు పోలవరం ప్రాజెక్టుని ముంచేశావు ఈరోజు కనీసం పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసుకోవాలంటే ఒక్క 2,000 కోట్ల రూపాయలు అక్కడ ఇసుక డ్రెడ్జింగ్ చేయడానికి కూడా నువ్వు నిధులు కేటాయించలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఇరిగేషన్ పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావు అనేది నీ బడ్జెట్లు చూస్తూ ఉంటేనే మా అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే మరి నాడు నేడు ఎందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి నిధులకి
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీ నిధులు కేటాయించకపోవడం వల్ల ఇవేళ నాడు నేడు రెండో విడత పనులన్నీ కూడా అట్లానే ఆగిపోయి ఉన్నాయి. అదే విధంగా ఏదైతే కేంద్రం ఇంటింటికి కులాయిని ఏదైతే మరి వాళ్ళు జల జీవన్ మిషన్ ద్వారా కేంద్రం డబ్బులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నీ వాటా చెల్లించలేక ఇవేళ ఆ జల జీవన్ మిషన్ కేంద్రం ఇచ్చేటువంటి నిధులు కూడా నిరుపయోగం అయిపోతున్నటువంటి పరిస్థితికి ఆ పాపం నీది కాదా? కేంద్రం ఉచితంగా బియ్యం అందిస్తూ ఉంటే ఆ కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యం ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా నువ్వు పెట్టలేక కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యం కూడా పేదవాళ్ళకి ఎగ్గొట్టేసేటువంటి వ్యక్తివి నువ్వు కాదా? అంటే ఇట్లా కేంద్రం ఇచ్చేటువంటి పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఆ 10% 5% కూడా నిధులు నువ్వు కేటాయించలేనిటువంటి స్థితిలో కేంద్ర పథకాలకు కూడా ఇవేళ ప్రజలు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఇవేళ 90% సబ్సిడీతో ఇవేళ కేంద్రం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఆ 10% కూడా నువ్వు భరించలేక 90% కేంద్రం ఇచ్చేటువంటి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీని కూడా ఇవాళ రైతులు నష్టపోవడానికి కారకుడు నువ్వు కాదా? పాపం నీ